हेलो एवरीवन, वेलकम टू श्रेणीघासा। वीडियोलो चुक्ककूर विత్తనాలను ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూద్దాము। కొన్ని రకాల ఆకుకూరలు అంటే కొత్తిమీర, పాలకూర, చుక్కకూర ఇలాంటివన్నీ కొద్దిగా వాతావరణం చల్లగా ఉంటే బాగా పెరుగుతాయి। వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒకసారి కోస్తే మళ్ళీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది। మీలో చాలా మంది నాతో చెప్పారు ఆకులు చిన్నగా ఉండగానే చుక్కకూరకి విత్తనాలు వచ్చేస్తాయండి అని। ప్రొవైడ్ చేసిన సాయిల్ లో నైట్రోజన్ తో పాటు ఇతర పోషకాలు పొటాషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటం వల్ల గాని లేదా బాగా వాతావరణంలో వేడి పెరిగిపోవడం మూలాన గాని ఈ చుక్కకూర కూడా ఆకులు పెరగడం మానేసి త్వరగా పువ్వులు పూసేస్తూ ఉంటుంది। అలాంటి సందర్భాల్లో మనకి చుక్కకూరే కావాలి అని అనుకుంటే వారం వారం గ్యాప్ లో వేరే వేరే పాట్లల్లో విత్తనాలు జల్లుకుంటూ కొద్దిగా పెరగగానే ఆ ఆకుకూరని కోసేసుకుంటూ వాడుకోవాలి। విత్తనాలను కలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం అవి ఆ మొక్కలు ఎండ తగిలే ప్రాంతంలో, ఆ పాటని ఎండ తగిలే ప్రాంతంలో పెట్టి తగిన నీరిస్తూ ఉంటే ఇవి చక్కగా పువ్వులు పూసి నెమ్మదిగా క్రమంగా ఎండి విత్తనాల్లో తయారవుతాయి। చుక్కకూర పువ్వులు పూసినప్పుడు పర్పుల్ కలర్లో చాలా బాగుంటాయి। ఇవి క్రమంగా ఎండి విత్తనాలని ప్రొడ్యూస్ చేస్తాయి। పువ్వులు ఇలా పూర్తిగా బాగా డ్రైగా అయిపోయిన తర్వాత వాటిని కలెక్ట్ చేసుకుని ఏదైనా డబ్బాలో కానీ బ్యాగ్లో కానీ స్టోర్ చేసుకోవడమే। ఇలా ఒకసారి కలెక్ట్ చేసుకున్న విత్తనాలు నేను 2 ఏళ్ల తర్వాత వేసినా కూడా బాగానే వచ్చేస్తున్నాయి మొక్కలు, తాజాగానే ఉన్నాయి విత్తనాలు। మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను। నచ్చితే ఓ లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి। ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి। అఫ్కోర్స్ నేనేమి శ్రావణ మాసం, ఆషాఢ మాసం డీల్స్ ఏమీ ఇవ్వను, ఊరికి నేను వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను। హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్।